పవన్ తన చేతకానితనాన్ని ఒప్పుకున్నట్లేనా? ఎన్నికలలో ఖర్చు చేయగల అభ్యర్థులున్నారా? 1000 మందిని పోలింగ్ బూత్కు తీసుకొచ్చే కార్యకర్తలున్నారా? పార్టీ గెలుపు కోసం పనిచేసేంత యంత్రాంగం ఉందా? వైసీపీ అభ్యర్థులను తట్టుకుని నిలబడగలిగిన నేతలు జనసేనలో ఉన్నారా? అందుకనే ఇవన్నీ ఆలోచించే పొత్తులో 24 సీట్లకు అంగీకరించినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. పొత్తులో జనసేన 24 సీట్లకు మాత్రమే పరిమితం అవడంపై వస్తున్న వార్తలు, జరుగుతున్న ట్రోలింగ్ను పవన్ తట్టుకోలేకపోతున్నట్లు అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకుని 24 సీట్లకే అంగీకరించారని, 24 సీట్లను తీసుకుని కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారనే ఆరోపణలతో పవన్ మండిపోతున్నారు. తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి ఓ పనికి మాలిన లాజిక్ వినిపించారు. 24 సీట్లను తీసుకున్న తనను టార్గెట్ చేస్తున్న వారికి సమాధానంగా తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ఆ ప్రశ్నలను సంధించారు. పవన్ సంధించిన ప్రశ్నలన్నీ నిజాలే అనడంలో అనుమానం లేదు. అయితే పార్టీ పెట్టి 10 ఏళ్లైనా పార్టీ ఇంత బలహీనంగా ఉండడానికి కారణం ఎవరు? జనాలలో పార్టీ చొచ్చుకుపోవడానికి కారణం తానే అన్న విషయాన్ని పవన్ మర్చిపోయారు. ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు వేసిన పవన్ మరి 2019 ఎన్నికలలో 137 సీట్లకు ఎందుకు పోటీ చేశారో సమాధానం చెప్పగలరా? ఇప్పటికన్నా పార్టీ పరిస్థితి 2019లో ఇంకా అధ్వానంగా ఉంది కదా, మరి అప్పుడు 137 సీట్లలో ఎందుకు పోటీ చేసినట్లు? ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓట్లలో చీలిక తేవడానికే అని మంత్రుల ఆరోపణలు నిజమే అనిపిస్తోంది. అప్పట్లో చంద్రబాబు వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు, ఇప్పుడు రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓట్లను చీలకుండా ఉండేందుకే పవన్ ప్రయత్నిస్తున్నట్లు మంత్రుల ఆరోపణలు నిజమే అనిపిస్తోంది. పార్టీ పెట్టి 10 ఏళ్లైనా ఇప్పటి వరకు గ్రామస్థాయి కమిటీలు కూడా వేయకపోవడం పవన్ చేతకానితనమే. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీకి అసలు కమిటీలే లేవు. కమిటీలను ఎవరు వేయవద్దన్నారు? ఎందుకు వేయలేదు? జనాలను పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చే కార్యకర్తలు లేరంటే అది పవన్ ఫెయిల్యూరే. జనసేనలో ఉన్నది పవన్ అభిమానులే కానీ కార్యకర్తలు కాదు. పవన్ చిత్తశుద్ధి మీద నమ్మకం లేకే ఇతర పార్టీల్లోని నేతలు జనసేనలో చేరలేదు. ఇతర నేతల దాకా ఎందుకు? కాపు సామాజిక వర్గంలోని ప్రముఖులు ఎంతమంది ఉన్నారు పార్టీలో? ఇప్పుడు ఎన్నికలలో వైసీపీలో టికెట్లు దక్కలేదు కాబట్టి ఓ 4 పార్టీలో చేరారు. లేకపోతే జనసేన పరిస్థితి మరింత అధ్వానంగా ఉండేదనడంలో సందేహం లేదు. కాబట్టి తన ప్రశ్నలకు ఇతరులు సమాధానం చెప్పడం కాదు, నిజాయితీగా పవనే విశ్లేషించుకుంటే సమాధానం దొరుకుతుంది.